ఓం శ్రీ మాత్రే నమః. నవంబర్ 2వ తేదీ శ్రీ శోభకృతునామ సంవత్సరం, దక్షిణాయనం, శరత్ ఋతువు, అశ్వేజ మాసం, గురువారం, తిది పంచమి, రాత్రి 11:13 వరకు. నక్షత్రం మృగశిర. ఉదయం 6:48 వరకు. అమృతకాలం రాత్రి 9:30 నుంచి 11:11 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 3:37 నుంచి 5:18 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:02 నుంచి 10:48 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:38 నుంచి 3:24 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3:00 వరకు. సూర్యోదయం ఉదయం 6:12 సూర్యాస్తమయం సాయంత్రం 5:43 వరకు. ఈరోజు విశేషం అశ్వేజ గురువారం. ఈ గురువారం బృహస్పతికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈరోజు గుడికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుకు పూజ చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. గురువారం నాడు శ్రీ మహావిష్ణువుకు నెయ్యాభిషేకం చేయాలి. అదేవిధంగా స్వామివారికి ఇష్టమైన పసుపు రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే మంచిది. అలాగే పసుపుతో అభిషేకం చేసి శనగల్ని నైవేద్యంగా సమర్పించాలి. కొందరైతే కొద్దిగా శనగల్ని పసుపు రంగు వస్త్రంలో కట్టి స్వామివారికి సమర్పిస్తారు. ఈ విధంగా కనుక అనుసరించారంటే ఖచ్చితంగా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అదేవిధంగా ఏవైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. గురువారం నాడు నిజంగా ఉపవాస దీక్ష చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆ రోజు ఉప్పుతో కలిగిన ఆహార పదార్థాలను తీసుకోకపోవడం మంచిది. అలాగే ఈరోజు గురువులను పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. గురువారం అయిన ఈరోజు మీ ఇంటికి సమీపంలోని దేవాలయానికి వెళ్ళి ఆవు నెయ్యి దీపం వెలిగించి చేతులు జోడించి ప్రార్థించండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో దేనికి లోటు ఉండదు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ప్రయత్న లోపం లేకుండా పనిచేయండి. అద్భుతమైన కాలం ఉంటుంది. సునాయాసంగా ఆటంకాలను అధిగమిస్తారు. ఉత్తమ ఫలాలు అందుతాయి. బుద్ధి బలం రక్షిస్తుంది. ధైర్యంగా వ్యవహరిస్తే ప్రశంసలు ఉంటాయి. ప్రయత్నాలు కార్యరూపాన్ని దాలుస్తాయి. ఒక శుభవార్తను వింటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఇంట బయట అనుకూల పరిస్థితి ఉంటుంది. భూ వివాదాలు పరిష్కారమవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ప్రతి విషయంలో వ్యయ ప్రయాసలు తప్పవు. కళాకారుల యత్నాల్లో పురోగతి ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. బంధుమిత్రులతో కలుస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు ఫలించి పెళ్లి ప్రయత్నాలు చేస్తారు. పిల్లల బాధ్యతలను నెరవేర్చడంలో మీరు విజయం సాధిస్తారు. మీ ఆర్థిక స్థితిని పెంచుకునే ప్రణాళికలు సఫలీకృతమవుతాయి. ఇష్టదైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి విజయం ఉంటుంది. సకాలంలో కార్యసిద్ధి ఉంటుంది. పట్టుదల ముందుకు నడిపిస్తుంది. మిత్రుల సూచనలతో ఆపదలు తొలగుతాయి. ఆటంకాలను అధిగమిస్తారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. చంచలత్వం పనికిరాదు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఉత్తమ ఫలితాలు అందుతాయి. ప్రయత్న లోపం లేకుండా పనిచేయండి. అద్భుతమైన కాలం ఇది. సునాయాసంగా ఆటంకాలను అధిగమిస్తారు. బుద్ధి బలం రక్షిస్తుంది. ధైర్యంగా వ్యవహరిస్తే ప్రశంసలు ఉంటాయి. ప్రయత్నాలు కార్యరూపాన్ని దాలుస్తాయి. ఒక శుభవార్తను వింటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. భూ గృహ యోగాలు గోచరిస్తున్నాయి. గతంలో చేజారిన వస్తువులు తిరిగి పొందుతారు. పారిశ్రామిక వర్గాలకు సన్మానాలు జరుగుతాయి. పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. విదేశీయాన ప్రయత్నం సులభం అవుతుంది. కుటుంబ కలహాలకు తావీయకూడదు. పిల్లలతో జాగ్రత్త వహించడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లోని వారికి ఆటంకాలు తొలగుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. ఇతరులకు అనవసరపు హామీలు ఉండే పనులకు దూరంగా ఉండడం మంచిది. పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తే అనారోగ్య బాధలు ఉండవు. పనులు సమయానికి పూర్తి చేస్తారు. కొన్ని వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందుతుంది. ప్రమోషన్ పొందుతారు.
దాని కారణంగా వారి కుటుంబ సభ్యులు ఈరోజు వారికి మంచి సర్ప్రైజ్ ఇస్తారు. అదేవిధంగా మీరు స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. మీరు మీ పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. శివారాధన మేలు చేస్తుంది. ఇష్టదైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు అధిక శ్రమతో లాభాన్ని పొందుతారు. వ్యతిరేకతలు తగ్గుతాయి. ఆర్థిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ప్రయత్న కార్యాలు సఫలమవుతాయి. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపార ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు ఆభరణాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. జాగ్రత్త వహించాలి. సొంత నిర్ణయం మంచిది. సంబంధం లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. ధైర్యంగా ముందడుగు వేయండి. ఉపద్రవాలు వాటంతటవే వచ్చి తొలగిపోతాయి. ఒక మంచి మాటను వింటారు. మంచి వ్యక్తులతో సంబంధాలు బలపడతాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలు ఉన్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపార రంగాల్లో ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయుల సహాయ సహకారాలు అందుతాయి. దైవ దర్శనాలు లభిస్తుంది. ఉత్సాహంగా కార్యక్రమాలను పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. పనుల్లో తొందరపాటు వద్దు. ఆస్తి వివాదాలు తీరుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. రాజకీయ నేతలకు ఈరోజు చాలా మంచిది. మీ బిజినెస్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే మీరు ఎవరి నుంచైనా డబ్బు తీసుకోవచ్చు. మీరు పిల్లలతో గడుపుతారు. మీకోసం మీరు సమయాన్ని గడుపుతారు. అదేవిధంగా మీకోసం డబ్బును ఖర్చు పెడతారు. విష్ణు దర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఇది పరీక్షాకాలం. జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎవరికి ఆర్థిక అపారమైన నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. పనులు సొంతంగా చేయండి. ఇతరుల ప్రమేయంతో అవకతవకలు జరిగే ప్రమాదం ఉంది. ఆర్థిక వృద్ధిని సాధిస్తారు. పట్టుదల రక్షిస్తుంది. విజయం వరిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. బాగా శ్రమించండి. సకాలంలో కార్యసిద్ధి ఉంటుంది. పట్టుదల ముందుకు నడిపిస్తుంది. మిత్రుల సూచనలతో ఆపదలు తొలగుతాయి. ఆటంకాలను అధిగమిస్తారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. చంచలత్వం పనికిరాదు. ఇంట్లో శుభకార్యాలు చోటు చేసుకుంటాయి. ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేపీ తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు. నూతన వస్తు వస్త్ర వాహన ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది. యత్న కార్యసిద్ధి లభిస్తుంది. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. ఆదాయం పెరుగుతుంది. రుణదాతల ఒత్తిళ్లు తొలగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. చర్చలు సఫలం అవుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. విదేశీయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మీకు ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఈరోజు విజయం అందుతుంది. దీనివల్ల మీరు సంతోషంగా ఉంటారు. ఇక ఉద్యోగాలతో పాటు వ్యాపారాలు చేసేవారికి ఆనందం ఎక్కువగా ఉంటుంది. మీరు మీ చుట్టూ ఉండేవారు మీరంటే పడని వారితో జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే వారు మీరు చేసే పనికి ఆటంకం కలిగించే అవకాశం ఉంది. మీరు షాపింగ్ కూడా చేస్తారు. శివారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి విజయం లభిస్తుంది. అధిక శ్రమ కూడా ఉంటుంది. సంకల్ప శక్తి కార్యసిద్ధిని చేకూరుస్తుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. ఉత్సాహంగా ఉంటారు. తోటివారి సలహాతో ఒక పని త్వరగా పూర్తవుతుంది. వాగ్వాదాలకు అవకాశం ఇవ్వవద్దు. అనుకున్న ఫలితం వెంటనే వస్తుంది. విమర్శలను పట్టించుకోవద్దు. అధిక శ్రమతో లాభాన్ని పొందుతారు. వ్యతిరేకతలు తగ్గుతాయి. ఆర్థిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. సొంత నిర్ణయం మంచిది. ఇతరుల వల్ల ఇబ్బందులు ఉంటాయి. సంబంధం లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. ధైర్యంగా ముందడుగు వేయండి. ఉపద్రవాలు వాటంతటవే వచ్చి తొలగిపోతాయి. ఈ సమయంలో ఒక మంచి మాటను వింటారు. రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. కళాకారులకు మంచి గుర్తింపు వస్తుంది. బంధువులతో తగాదాలు తొలగిపోతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు.
ఇంట బయట ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు చూస్తారు. దైవ చింతన ఉంటుంది. కుటుంబంలో అనారోగ్య బాధలు తొలగుతాయి. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. ఆర్థిక వ్యవహారంలో బంధువులతో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండడం మంచిది. గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మానసిక ఆందోళనతోనే కాలం గడపవలసి వస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తగా వహించాలి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. మీరు మీ ఆర్థిక విషయాలలో ఏదైనా రిస్క్ తీసుకుంటే అది భవిష్యత్తులో మీకు మంచి లాభాలు ఉంటాయి. కానీ మీరు ఎవరి చేత కూడా తప్పుదోవ పట్టకుండా చూడండి. లేకపోతే భవిష్యత్తులో అది తప్పులా మారుతుంది. కుటుంబ సభ్యులతో ఏవైనా చర్చలు జరిగితే మీరు కూడా మాట్లాడడం మంచిది. విష్ణు దర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యారాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్టం వరిస్తుంది. శుభకార్యానుకూలత ఉంటుంది. కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దవారి ప్రశంసలు ఉంటాయి. పదోన్నతులు పొందుతారు. ప్రశాంత జీవనం ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. శుభ ఫలితాలు ఉన్నాయి. అన్ని విధాలా మీదే పైచేయి అవుతుంది. కుటుంబ వాతావరణం ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు తొలగుతాయి. బంధుమిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. పిల్లల పట్ల మిక్కిలి శ్రద్ధ అవసరం. పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఉత్సాహంగా ముఖ్య కార్యక్రమాలను పూర్తి చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిళ్లు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. ఇంట బయట ఒత్తిళ్లు తగ్గుతాయి. వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు. మీరు ఏ పని చేసినా తప్పకుండా విజయం సాధిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఏదైనా పని చేయడానికి ముందడుగు వేయండి. కానీ ఆస్తి విషయంలో కాస్త నిరాశ ఉంటుంది. ఓపిక్గా వ్యవహరిస్తే మంచిది. వ్యాపారంలో కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ద్వారా మీకు పెద్ద బెనిఫిట్స్ వస్తాయి. ఇది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. లక్ష్మి ఆరాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి విజయాలు ఉంటాయి. సకాలంలో పనులు పూర్తి చేయండి. వ్యతిరేకతలు తొలగుతాయి. విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అనుమానాలకు తావు లేకుండా ముందుకు సాగండి. అంతా ఊహించినట్లే జరుగుతుంది. ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఖర్చు పెరుగుతుంది. గృహ భూ లాభాలు ఉన్నాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషి చేస్తారు. స్త్రీలు బంధుమిత్రులను కలుస్తారు. కోరుకున్నది ఒకటైతే జరిగేది మరొకటి అవుతుంది. అనారోగ్య బాధలు స్వల్పంగా ఉంటాయి. వేళ ప్రకారం భుజించడానికి ప్రాధాన్యతనిస్తారు. మనో నిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లల పట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పనుల్లో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఇది పరీక్షా కాలం. జాగ్రత్తగా అడుగులు వేయాలి. అపారమైన నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. పనులు సొంతంగా చేయండి. ఇతరుల ప్రమేయంతో అవకతవకలు జరిగే ప్రమాదం ఉంది. ఆర్థిక వృద్ధిని సాధిస్తారు. పట్టుదల రక్షిస్తుంది. విజయం వరిస్తుంది. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రాజకీయ రంగంలోని వారికి క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అన్నింటా విజయాన్ని సాధిస్తారు. బంధుమిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగ రంగాల్లోని వారికి అభివృద్ధి ఉంటుంది. మీరు వ్యాపారంలో ఎక్కువగా లాభాలు చూస్తారు. మీకు కుటుంబ వ్యాపారంలో మీ పార్ట్నర్ సలహా అవసరం. మీకు పూర్తి మద్దతు ఉంటుంది. విద్యార్థులు పరీక్షల్లో తప్పకుండా విజయం సాధిస్తారు. ప్రేమికులకు మంచి టైం అని చెప్పచ్చు. మీరు మీ పనిని పూర్తి చేయడానికి కష్టపడాల్సి ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఆశించిన ప్రయోజనాలను పొందుతారు. ఆంజనేయ స్వామిని దర్శించండి. ఇష్ట దేవతారాధన మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈరోజు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. అద్భుతమైన శుభ ఫలితం వస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. నమ్మకం ముందుకు నడిపిస్తుంది. ఆశయ సాధనలో మిత్రుల సహకారం అవసరమవుతుంది. ఇబ్బందులు తొలగుతాయి. ఒక మేలు జరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దత్తనామాన్ని స్మరించండి. విజయం లభిస్తుంది.
అధిక శ్రమ కూడా ఉంటుంది. సంకల్ప సిద్ధి కార్యసిద్ధిని చేకూరుస్తుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. ఉత్సాహంగా ఉంటారు. తోటివారి సలహాతో ఒక పని త్వరగా పూర్తవుతుంది. వాగ్వాదాలకు అవకాశం ఇవ్వవద్దు. అనుకున్న ఫలితం వెంటనే వస్తుంది. విమర్శలను పట్టించుకోవద్దు. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. బంధుమిత్రులు గౌరవిస్తారు. ఆర్థిక పరిస్థితి కలిసి వస్తుంది. వ్యయ ప్రయాసాలు తొలగిపోతాయి. మిత్రులు కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిపోతాయి. కొన్ని పనులు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. రాజకీయ వర్గాల వారు పర్యటనలు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం ఉంటుంది. పనుల్లో తొందరపాటు మంచిది కాదు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. బంధువర్గంతో వివాదాలు తొలగిపోతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. సామాజిక సేవపై మీ ఆసక్తి పెరుగుతుంది. మీరు కొంత డబ్బు ఖర్చు చేస్తారని ఇది మీ కీర్తిని పెంచుతుంది. సామాజిక సేవలో చురుగ్గా పాల్గొనడం వల్ల మీ ప్రజల మద్దతు పెరుగుతుంది. కానీ మీ పిల్లలు మీ కుటుంబ సభ్యులకు సమయం ఇవ్వకపోవడం వల్ల మీపై కోపం తెచ్చుకోవచ్చు. సాయంత్రం మీ పరిసరాల్లో ఏదైనా వివాదం ఏర్పడితే వెంటనే దానిని తగ్గించేందుకు ప్రయత్నించాలి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. సూర్యస్తుతి ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి కార్యాలు సిద్ధిస్తాయి. అధికారుల ప్రశంసలు పొందుతారు. కొన్ని విషయాల్లో ఒక మెట్టు దిగి ఆలోచించడం వల్ల మంచి జరుగుతుంది. అవసరాలకు ధనం అందుతుంది. ఆశించిన ఫలితం దగ్గరలోనే ఉంది. అంతా మన మంచికే అన్న భావనతో ప్రయత్నం కొనసాగించండి. ప్రయాణంలో జాగ్రత్త. అదృష్టం వరిస్తుంది. శుభ ఫలితాలు ఉన్నాయి. అన్ని విధాలా మీదే పైచేయి అవుతుంది. కుటుంబ వాతావరణం ఆనందాన్ని కలిగిస్తుంది. శుభకార్యానుకూలత ఉంటుంది. కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దవారి ప్రశంసలు ఉంటాయి. పదోన్నతులు పొందుతారు. ప్రశాంత జీవనం ఉంటుంది. శత్రు బాధలు తొలగిపోతాయి. సూక్ష్మ బుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో కలుస్తారు. క్రీడాకారులు రాజకీయ రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు. పనుల్లో కొంత జాప్యం జరిగినా చివరకు పూర్తవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు మిత్రులతో వివాదాలు సర్దుబాటు అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ఛాన్స్ లభిస్తుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. రాజకీయ వర్గాలకు కొత్త అవకాశాలు వస్తాయి. ఇంట బయట ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి. మీ పిల్లల మ్యారేజ్ విషయంలో ఏదైనా అడ్డంకి ఏర్పడితే దాని పరిష్కారాన్ని కనుగొనడంలో మీరు విజయం సాధిస్తారు. రోజువారీ పనులను సక్సెస్ఫుల్గా చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఈరోజు ఈ రాశి వారు విష్ణు నామాలను 108 సార్లు జపించడం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి గొప్ప మేలు జరుగుతుంది. బుద్ధిబలంతో కార్యాలు సిద్ధిస్తాయి. అడ్డు తగిలే వారుంటారు. సామరస్య ధోరణితో మాట్లాడండి. ఆనందించే విషయం ఒకటి ఉంది. ఉద్యోగ వ్యాపారాల్లో ప్రత్యేక శ్రద్ధ అవసరం. శాంత చిత్తంతో ఆలోచించాలి. సమస్యల నుంచి బయటపడతారు. విజయాలు ఉంటాయి. సకాలంలో పనులు పూర్తి చేయండి. వ్యతిరేకతలు తొలగుతాయి. విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అనుమానాలకు తావు లేకుండా ముందుకు సాగండి. అంతా ఊహించినట్లే జరుగుతుంది. ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఖర్చు పెరుగుతుంది. గృహ భూ లాభాలు ఉన్నాయి. ఆంజనేయ స్వామిని దర్శించండి. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. మనోద్వేగానికి గురవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. కొత్త పనులను ప్రారంభించకూడదు. వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్ని ఇస్తుంది. వస్తు వస్త్ర లాభాలు పొందుతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంటుంది. ఇంట బయట అనుకూల పరిస్థితి నెలకొంటుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు ఉంటాయి.
రాజకీయ వర్గాలకు మంచి గుర్తింపు వస్తుంది. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. శ్రమ ఫలిస్తుంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధల వల్ల బలహీనులవుతారు. సమాజంలో మీరు చేసే పనికి గౌరవం లభిస్తుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీరు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి కొత్త మార్గాలు వెతుకుతారు. మీ పిల్లల బాధ్యతలను నెరవేర్చడం వల్ల మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. మీరు మీ ఫ్రెండ్స్లో ఒకరి నుంచి గిఫ్ట్ని అందుకుంటారు. ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుంటారు. ఇది మీ ప్రయోజనం కోసం లాభదాయకమైన ఒప్పందాన్ని చేసుకుంటారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఆంజనేయ స్వామిని పూజించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. పనుల్లో వేగం పెరుగుతుంది. తగినంత గుర్తింపు వస్తుంది. విఘ్నాలు ఎదురైనా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. గతంలో కాని ఒక పనిని ఇప్పుడు మళ్లీ ప్రారంభిస్తారు. సానుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. మిత్ర లాభం ఉంది. ఆహ్లాదంగా ఉంటారు. జీవిత భాగస్వామి వలన అద్భుతమైన శుభఫలితం వస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. నమ్మకం ముందుకు నడిపిస్తుంది. ఆశయ సాధనలో మిత్రుల సహకారం అవసరమవుతుంది. ఇబ్బందులు తొలగుతాయి. ఒక మేలు జరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దత్తనామాన్ని స్మరించండి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ యత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు కొంత పనిభారం తప్పుతుంది. కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. సోదరుల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. కలహాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండడంతో మానసిక ఆనందాన్ని పొందుతారు. వృత్తి ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. వాయిదా వేయబడిన కొన్ని పనులు ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలు తొలగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. మీ కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యకు పరిష్కారం కనుగొనడంలో మీరు విజయం సాధిస్తారు. మీరు మీ జీవిత భాగస్వామిని కూడా బయటకు వెళ్తారు. స్టూడెంట్స్ తమ చదువులో వచ్చే సమస్యలకు పరిష్కారం వెతుకుతారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి. నూతన వ్యక్తుల జోలికి వెళ్ళకూడదు. ఇష్టదేవతా దర్శనం శక్తిని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. కృషిలో లోపం లేకుండా పనిచేయండి. ఎదురు చూస్తున్న ఫలితం త్వరలోనే లభిస్తుంది. పట్టుదలతో అవరోధాలను అధిగమిస్తారు. సహాయపడేవారు ఉంటారు. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితం ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మికంగా మంచి సమయం. జ్ఞానం వృద్ధి చెందుతుంది. శాంతి లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. రుణయత్నాలు ఫలిస్తాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటు వల్ల ప్రయత్న కార్యాలు చెడిపోతాయి. చెడును కోరే వారికి దూరంగా ఉండడం మంచిది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన వస్తు లాభాలు కలిగే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు. వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు లభిస్తాయి. పారిశ్రామిక వర్గాలకు ఒత్తిళ్లు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో లాభసాటిగా ఉంటుంది. వ్యవసాయ రంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటు వల్ల ప్రయత్న కార్యాలు చెడిపోతాయి. చెడును కోరే వారికి దూరంగా ఉండడం మంచిది. ఆకస్మిక భయం ఆందోళన ఆవహిస్తాయి. మీ వ్యాపార ప్రణాళికలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. మీరు తీసుకునే నిర్ణయాలలో విజయం సాధిస్తారు. మీ ఉద్యోగంలో మీరు ఇచ్చే సలహాలు తీసుకుంటారు. వీటిని చూసి మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ పార్ట్నర్ నుంచి మీకు సపోర్ట్ వస్తుంది. కుటుంబంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ సోదరుడితో ఏదైనా వివాదం ఉంటే అది కూడా ముగుస్తుంది. ఇష్టదైవాన్ని దర్శించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.